మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధినేత మేఘా కృష్ణారెడ్డి ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం. మారుమూల గ్రామం నుండి వచ్చిన కృష్ణారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టి దేశ యవనికంపై చెరగని ముద్ర వేశారు. హైదరాబాద్లో ప్రారంభమైన ఆయన వ్యాపార సామ్రాజ్యం పలు శాఖలుగా విస్తరించి దేశవ్యాప్తంగా పలు భారీ ప్రాజెక్టులు చేపట్టే స్థాయికి ఎదిగింది. పలు రంగాల్లో మేఘా సంస్థ చేపట్టని ప్రాజెక్టులు లేవు. అధికారంలో ఎవరున్నా మేఘా సంస్థలకు చుట్టాలే. కులాలు మతాలతో అసలు సంబంధమే లేదు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన మేఘా సంస్థ ప్రస్థానాన్ని డబుల్ సిక్స్ టీవీ మీకోసం అందిస్తోంది. మేఘా కృష్ణారెడ్డి ఇప్పుడు ఈయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. జీడిమెట్లలోని ఓ చిన్న షెడ్ లో 1989లో సాధారణ మేఘా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఫ్యాబ్రికేటర్ గా జీవితాన్ని ఆరంభించిన మేఘా కృష్ణారెడ్డి అనతి కాలంలోనే దేశం గర్వించదగ్గ వ్యాపారవేత్తల సరసన నిలిచాడు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో పలు భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులను మేఘా సంస్థ నిర్మిస్తోంది. అంతేకాదు గుజరాత్ లో భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో మేఘా సంస్థ కీలక పాత్ర పోషించింది. మేఘా కృష్ణారెడ్డికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆయనకు పూర్తిగా వ్యాపార సంబంధాలే ముఖ్యం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో మంచి సంబంధాలు కలిగి ఉండటం మేఘా ప్రత్యేకత. దశకంలో క్లాస్ 1 కాంట్రాక్టర్ గా ఎదిగారు. ఇరిగేషన్ సాగునీటికి సంబంధించిన కాంట్రాక్టులు చేసేవారు. 10 ఏళ్ల కాలంలో ఎవరు ఊహించని విధంగా భారీ నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టి అప్పటికే ఆ రంగంలో స్థిరపడ్డ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు సవాల్ గా మారారు. మేఘా వ్యాపార ధోరణి భిన్నంగా ఉంటుంది. అధికారంలో ఉన్నది ఏ పార్టీ అయినా కాంట్రాక్టు ఇవ్వాల్సిందే. అలా ఆయన రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మేఘా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ ను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గా మార్చారు. 2006-2010 మధ్య కాలం కంపెనీ 1,000 కోట్ల టర్న్ ఓవర్ సాధించింది. అప్పటి నుండి వెనుదిరిగి చూడలేదు మేఘా కృష్ణారెడ్డి. కంపెనీ భారీగా లాభాలను ఆర్జించడంతో విభిన్న రంగాలలో పెట్టుబడులు పెడుతూ దేశంలోనే పలు పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపట్టారు. దీంతో కంపెనీ టర్న్ ఓవర్ $100 కోట్ల చేరుకుంది. దేశంలో పలు భారీ ప్రాజెక్టులు కాంట్రాక్టర్లను నిర్వహిస్తోంది మేఘా సంస్థ. తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక భారీ ప్రాజెక్టులు మేఘా సంస్థ చేపట్టింది. ఏపీలోని పోలవరం, తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు సహా జార్ఖండ్, మహారాష్ట్ర, ఏపీలో భారీ విద్యుత్ ప్రాజెక్టులను మేఘా సంస్థ నిర్మిస్తోంది. మధ్యప్రదేశ్ లో కార్గోన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా మేఘా నిర్వహిస్తోంది. మేల్ గ్రూప్ కింద మొత్తం 12 కంపెనీలు ఉన్నట్లు సమాచారం. 16 రాష్ట్రాలలో పలు విద్యుత్ ఉత్పత్తి, నీటి పారుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా రంగాలలో మేఘా కంపెనీ విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవుల రంగంలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతూ బడా వ్యాపార సంస్థల సరసన చేరింది.